జులై 2011లో ప్రపంచం మొత్తం కేరళ వైపు చూసింది. ఎందుకంటే కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్లు నిధి ఉందని తెలిసింది. ఆ నిధిలో ఏమున్నాయి, నిజంగా ఆ నిధి విలువెంత, ఆ నిధి ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది, ఇన్నాళ్ళు తెలియంది, ఇప్పుడే ఎలా తెలిసింది, ఇంకా ఆలయంలో ఇంకెంత సంపద ఉంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నిధిలో ఏమున్నాయంటే, నిధిలో బంగారు కిరీటాలు, బంగారు విగ్రహాలు, వేల కేజీల కొద్ది బంగారు నాణాలు, బరువైన బంగారు గొలుసులు, బంగారు కుండలు, వేల కొద్ది వజ్రాలు, పురాతనమైన బంగారు నాణాలు ఉన్నాయి. వీటి విలువ లక్ష కోట్లు పైనే ఉంటుందని అంచనా వేశారు. కానీ అది పురాతనమైనవి కాబట్టి దాని విలువ అంచనా వేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ నిధి దొరికాక ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయంగా సంచలనం సృష్టించింది. మా టామీ ఏదో చెప్పాలనుకుంటుంది, కొంచెం వినేద్దాం. మా బాసు ఈ వీడియోని మస్తు కష్టపడి చేసిండు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ టామీ. ఈ దేవాలయానికి ప్రభుత్వం శాశ్వతంగా భద్రత కల్పించారు. ఈ నిధి ఎవరిది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ నిధి 17వ శతాబ్దంలో ట్రావెన్కోర్ మహారాజు రాజ్యాన్ని మొత్తం పద్మనాభ స్వామికి ఇచ్చేశారు. అప్పటినుంచి అతను తన కుటుంబంతో సహా పద్మనాభ స్వామికి సేవ చేస్తూ ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉండేవారు. అప్పుడు అక్కడికి ప్రపంచం నుంచి వచ్చిన వైష్ణ మతస్థులు ఇచ్చిన విరాళాలు, దానితో పాటు మహారాజుల దగ్గర ఉన్న సంపద మొత్తం అక్కడ భద్రపరిచేవారని చెబుతుండేవారు. ఈ నిధి మొత్తం పద్మనాభ స్వామికే చెందుతాదని, దీన్ని 100ల సంవత్సరాల నుంచి ట్రావెన్కోర్ మహారాజా కుటుంబీకులు కాపాడుకుంటూ వస్తున్నారని అక్కడ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు తెలియనిది ఇప్పుడే ఎలా తెలిసింది? 2007వ సంవత్సరంలో టిపి సుందర్ రాజన్ మరియు శ్రీ పద్మనాభం ఆలయం మేనేజ్మెంట్ సంపదని మిస్యూజ్ చేస్తున్నారని, ఆలయ సంపదకి భద్రత సరిగ్గా లేదని సుప్రీంకోర్టులో దావా వేశారు. వాళ్లతో పాటు దేశంలో చాలా మంది సుప్రీంకోర్టులో దావాలు వేశారు. దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్టు జూన్ 2011వ సంవత్సరంలో 7గురుతో కమిటీ వేసింది. ఆ కమిటీకి ఆలయం ట్రస్టీ ఉంటుండగా ఆలయ సంపద గురించి తెలుసుకోమని సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో 7గురుతో కూడిన కమిటీ ఆలయంలో ప్రవేశించి గుడిలోని గదులని ఏ బి సి డి ఇ ఎఫ్ అనే పేర్లు డాక్యుమెంటేషన్ కోసం పెట్టింది. ఏబి గదులు కొన్ని 100ల సంవత్సరాల నుంచి తెరవలేదు. సిడిఈఎఫ్ గదులు సంవత్సరానికి 7-8 సార్లు తెరిచేవారు. సుప్రీంకోర్టు తీర్పుతో కమిటీ మెంబర్స్ ఏ గది ఐరన్ గ్రిల్లుతో లాక్ చేసిన తలుపును తెరిచి, దాని తర్వాత ఉన్న వుడెన్ తలుపును తెరిచి, లోపల ఉన్న గ్రెనైట్ స్లాబ్ని తీసి, అక్కడి నుంచి 7 మెట్లు దిగగానే ఒక చీకటి రూములో ఈ లక్షల కోట్ల నిధి ఉందని తెలుసుకున్నారు. ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. దాని తర్వాత బీగది తాలూక మెటల్ గ్రిల్ తెరిచి, తర్వాత ఉన్న వుడెన్ తలుపుని తెరిచి చూశాక అక్కడ ఐరన్ డోర్ ఉందని తెలుసుకున్నారు. దాన్ని బద్దలగొట్టి తెరిస్తే అపచారం అవుతుందని భావిస్తున్న తరుణంలో ఆలయం ట్రస్టీ వాళ్లు బీగది తెరవకూడదని సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీగదిలో ఏముందని, ఎందుకు బీగదిని తెరవకుండా ఆపేశారని, ఏమిటా మిస్టరీ? బీగది ఐరన్ తలుపుకి ఒక్క నట్టు బోల్టు కూడా లేదట. ఈ తలుపు నాగబంధంతో ముడిపడిందని, దీన్ని 16వ శతాబ్దం నాటి మాంత్రికలతో మంత్రించబడినదని, ఈ తలుపుని తెరిస్తే దేశం మొత్తం విధ్వంసం అవుతుందని వాళ్ల నమ్మకం. ఈ తలుపు తెరవాలంటే నాగబంధం మీద అపారమైన అవగాహన ఉన్న సాధువులు గరుడ మంత్రాలో ఉన్న రహస్యం చదివితే తెరుచుకుంటుందని అక్కడ వాళ్ల అందరి నమ్మకం. బీగది తలుపు అటువైపున నీళ్లు శబ్దము, పాములు చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన నిధి సంపద విలువ
లక్ష కోట్ల పైన అయినా ఇంతకు మించి బీగదిలో అధికంగా సంపద ఉండవచ్చునని అందరూ ఊహిస్తున్నారు. కానీ బీగది తెరిస్తే కేరళ మొత్తం మునిగిపోతుందని ప్రళయం వస్తుందని అక్కడ స్థానికులు విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా ఈ గది నుంచి సమీప సముద్రం వరకు ఒక రహస్య మార్గం ఉండేదని స్థానికులు అనుకుంటున్నారు. ఏ గది తెరిచాక ఒక్క నెలకే సుప్రీం కోర్టులో మొదటి కేసు వేసిన సుందరరాజన్ చనిపోవడం జరిగింది. దానికి తోడు ఏ గది తెరిచిన కమిటీ మెంబర్స్ లో కొందరు అనారోగ్య పాలయ్యారు. దీంతో అక్కడ స్థానికుల నమ్మకం ఇంకా పెరిగింది. ఇదే కాకుండా 1930లో బి గదిని తెరవటానికి కొందరు ప్రయత్నించారని కానీ విఫలమయ్యారని, అప్పుడు తెరవటానికి ప్రయత్నించిన వాళ్లకు లక్షల పాములు ఎదురయ్యాయని గైడ్ టు ట్రావెన్కోర్ పుస్తకంలో రాసి ఉంది. జూలై 2011లో ప్రపంచం